జేడీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించుకోవడమే తమ లక్ష్యమని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు వైరాల అప్పారావు అన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అసెంబ్లీకి మార్గాని భరత్ రామ్ ను ఇంటింటికి పంపిస్తామన్నారు. గణేష్ చౌక్ లోని ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. కొమరం భీమ ఆసిఫాబాద్ జిల్లాలో ఉమెన్ ఎస్పై ఆరు 31వ వార్డులో వైఎస్ఆర్సిపి నాయకత్వం మీద విశ్వాసం సన్నగిల్లి రేపటి రోజున భవిష్యత్ తెలుగుదేశం జనసేన బీజేపీ అనేది విశ్వసించి ఈ రోజున భారీ స్థాయిలో సుమారు 500 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆ పార్టీని చీకొట్టి ఈ రోజున తెలుగుదేశం జనసేన బీజేపీలో చేరడం జరిగింది. చేరిన వారందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ యొక్క ఆలోచన ఒక్కటే, ఈ రాష్ట్రాన్ని, రాష్ట్రంలో ఉన్న యువత, అన్ని వర్గాల వారి యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ రోజున మేము ముందుకెళ్తా ఉన్నాం. ఈ కలయిక కూడా రాష్ట్ర అవసరాల కోసం అన్న విషయం కూడా ప్రజలందరూ గమనించాలి. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. నిన్ననే సుమారు 15 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ రాష్ట్ర స్థాయి, పార్లమెంట్ స్థాయిలో పదవులు ఉన్నవారు నిన్ననే రాజమండ్రి సిటీ నియోజకవర్గ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి ఆది నుంచి పార్టీ జెండా మోసిన వాళ్ళకి ఏ విధమైన గౌరవం దక్కక, పార్టీ విధానాలు నచ్చక పార్టీకి రెజిగ్నేషన్ ఇచ్చేయడం కూడా మనం అందరం కూడా చూసాం. వారైతే తెలుగుదేశం బీజేపీ జనసేనలో చేరల, కానీ ఈ కూటమికి మద్దతు ఇస్తూ ఉన్నామని చెప్పి బాహాటంగా కూడా తెలపడం కూడా మనం చూసాం. ఈరోజు ఇది జాయిన్ అవ్వడం చూస్తూ ఉన్నాం. రేపటి రోజున దీనికి మించి ఇంకొక జాయినింగ్ ఉంది. రాబోయే రోజుల్లో స్పష్టంగా కనబడతా ఉంది రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో మా రీల్ స్టారు, ఆయన ఒక భజన స్టారులు తప్ప ఇంకెవరు కూడా ఆ పార్టీలో మిగలరు అన్నది. అలాగే ఈ రోజున ఈ పార్టీ పట్ల ఉన్న క్రమశిక్షణతో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలకి మద్దతు తెలుపుతూ ఈరోజు పార్టీలో చేరిన మా అన్న గాంధీ గారు, ఆయన యొక్క స్నేహితులు, ప్రాణ సమానమైన కుటుంబ సభ్యులైన స్నేహితులకు చాలా అంగరంగ వైభవంగా చేశారు. మొత్తం 6:31 వార్డులో సుమారు 2 గంటలు ర్యాలీ చేసి ప్రతి వీధిలోని తిప్పడం జరిగింది. బిర్యానీకో లేకపోతే బాటిల్కు ఆశించేవారైతే అరగంటలో కనబడి వెళ్ళిపోతారు. బిర్యానీలకి లేకపోతే మందులకి ఆశించే వారు ఇక్కడ ఎవరు లేరు బ్రదర్. ఇక్కడ అందరూ క్రమశిక్షణ, స్నేహానికి విలువిచ్చేవారే ఉన్నారు. రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క నాయకత్వాన్ని బలపరిచే విధంగా ప్రతి ఒక్కరు, నాయకులు లేరు, కార్యకర్తలు లేరు, అందరం కూడా సైనికుల కింద పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు.